हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स मन वीडियो गोडाउन वायरिंग मैं तेसकबोना वायरिंग गोडाउन अलग टनल मन की लाइटिंग कोसम वायरिंग मन की उपयोगस्टर इदेटे मन ए प्लेस मन उमो आ प्लेस मन लाइटिंग अने नेक्स्ट मन स्विच आपरेट नेक्स्ट रूम मन की बल्ब आगे जरूरत मन उड़े रूम आगेपोई मन करंट सेवने विधा उसम गोडाउन वायरिंग ओके कंप्लीट वीडियो वायरिंग मैं तेजक स्किप वीडियो ने लास्ट वरकू चूँ नचते लाइक चयें अंतकंटे मुझे मन चैनल सब्सक्राइब चेसुकोपोयिंटे सब्सक्राइब चेसुकोंडि ओके इप्पुडु मनं लेट चेयकुंड वीडियोलोकि वेल्लिपोदां फ्रेंड्स चूँगी इप्पुडु मनं ई वीडियो द्वारा मनं कंप्लीट गोडाउन वायरिंग ए विधंगा मनं चेयालनि दानि गुरिंचि ई डायग्राम उपयोगिंचि मनं ईजीगा मनं चेसुकोवच्चु इप्पुडु मनं इदंता ओक गोडाउन लो उंडे वायरिंग अनि मनं अनुकुंदां దీనికి కావాల్సిన ఏంటంటే ఇప్పుడు ఒక నాలుగు లైట్లు మనం అందులో ఏర్పాటు చేయాలని అనుకుంటే దానికి సంబంధించి మనకి ఇక్కడ మనకి ఫేస్డ్ మోటార్లు మనకి ఇన్కమింగ్ సప్లై మనం ఎలాగా తీసుకుంటాం ఆ విషయం మీకు తెలిసిందే దీనికి ఏంటంటే ఫస్ట్ మనకి సింగిల్ పోల్ స్విచ్ అనేది మనకి ఎంట్రన్స్ లో ఒకటి అవసరపడుతుంది తర్వాత మనకి మిగతావి మనకి టూ వే స్విచ్లు అనేవి మనం మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది అలాగే ఇక్కడ బల్బులు ఉన్నాయి కదా ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు బల్బుల యొక్క టెర్మినల్స్ ఉన్నాయి కదా దీంట్లో మనం కామన్ గా నోటర్లో అందరికి మనకు తెలిసిందే నోటర్లు అనేది మనకి కామన్ అన్నింటికి కనుక మనం 1 స్క్వేర్ వైర్ తో మనం 1 స్క్వేర్ గాని లేకపోతే 1.5 మన లైటింగ్ అయితే 1.5 వైర్ ని మనం మెయింటైన్ చేసుకోవడం బెటర్ మన హౌస్ వైరింగ్ పర్పస్ అయితే మనం 1 స్క్వేర్ అయితే యూస్ చేసుకుంటాం గాని ఇండస్ట్రియల్ పరంగా గాని ఇలాంటి గోడౌన్లు అయితే మనం కంపల్సరీగా 1.5 అయితే మనం మెయింటైన్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ న్యూట్రల్ నుంచి మనం డైరెక్ట్ గా ఇప్పుడు అన్ని బల్బులకి మనం ఇక్కడ మనం లూపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది న్యూట్రల్ ని ఇక్కడ చూడండి మొత్తం టోటల్ మనం ఇలా అన్నింటిని ముందు న్యూట్రల్ కామన్ చేసేద్దాం నాలుగు బల్బులనే కాదు మనం ఇంకా ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకున్నా సరే మనం ఇక్కడ స్విచ్ ఆఫ్ మనం పెరుగుతుంది బల్బ్ పెరుగుతుంది మనం అలా యాడ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు న్యూట్రల్ అనేది కామన్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫేస్ వైర్ చూసుకునేటప్పటికి ఇక్కడ ఉంది కదా ఫేస్ అనేది ఫస్ట్ ఈ సింగిల్ పోల్ స్విచ్ యొక్క కింది టెర్మినల్ కి మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పై టెర్మినల్ ఉంది కదా ఈ టెర్మినల్ నుంచి మనం ఆ ఫస్ట్ లైట్ యొక్క టూ వే స్విచ్ యొక్క సెంట్రల్ టెర్మినల్ కి మనం ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి ఏంటంటే ఈ స్విచ్ పొజిషన్లు అన్ని మనకి ఇక్కడ మనం టూ వే స్విచ్ చూస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది మనకి అన్ని కూడా ఈ పొజిషన్ లో మనకి ఉండాలి ఇలా అంటే మనకి సింగిల్ పోల్ స్విచ్ మనం చూసుకుంటే ఆఫ్ పొజిషన్ లో ఉంటాయి కదా ఆ పొజిషన్ లో మనం ఇవన్నీ ఉంటే మనం చెప్పినట్టు ఈ ఆర్డర్ ప్రకారం వెళ్ళటం జరుగుతుంది ఓకే మనకి ఇవన్నీ పొజిషన్ లో ఇలా మనం ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఈ విధంగా ఇచ్చేసాం కదా ఇప్పుడు ఈ పై టెర్మినల్ ఉంది కదా ఈ ఫస్ట్ స్విచ్ యొక్క పై టెర్మినల్ ఈ పై టెర్మినల్ నుంచి మనం ఈ బల్బ్ యొక్క రెండో టెర్మినల్ కి ఇలా ఇచ్చుకుంటాం ఇక్కడ చూడండి ఓకే సేమ్ మళ్ళీ ఇప్పుడు ఉంది కదా ఇప్పుడు ఈ టూ వే స్విచ్ యొక్క డౌన్ టెర్మినల్ ఉంది కదా దీని నుంచి మళ్ళీ ఈ సెకండ్ లైట్ యొక్క టూ వే స్విచ్ సెంట్రల్ టెర్మినల్కి మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఈ ఫస్ట్ లైట్ లాగానే సేమ్ మళ్ళీ ఈ రెండో బల్బ్ని ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి ఇందులో మనం ఇబ్బంది పడవలసింది ఏం లేదు ఫస్ట్ లైట్కి అయితే ఏ విధంగా మనం చేసామో ఎన్ని లైట్లు అయినా సరే సేమ్ అదే విధంగా మనకి ఈ యొక్క కనెక్షన్ అనేది ఒకేలాగా ఉంటుంది ఓకే ఇప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ ఈ టూ వే యొక్క సెకండ్ లైట్ యొక్క టూ వే స్విచ్ యొక్క కింద టెర్మినల్ నుంచి థర్డ్ లైట్ యొక్క టూ వే స్విచ్ యొక్క సెంటర్ టెర్మినల్కి మళ్ళీ ఇచ్చుకోవాలి ఈ విధంగా మనం కలుపుకోవడమేని నెక్స్ట్ మనం నెక్స్ట్ బల్బ్ మనకు ఒకవేళ ఉంటే ఈ టూ వే యొక్క డౌన్ టెర్మినల్ నుంచి మనం దాని యొక్క సెంటర్ టెర్మినల్కి అలా మనం ఎన్ని లైట్లు అయితే మనకి అక్కడ అవసరమవుతాయో అన్ని లైట్లకి మనం ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఇది మనకి గోడౌన్ వైరింగ్ అలాగే మనకి ఏదైనా టన్నెల్లో కానీ ఇప్పుడు బొగ్గులు కలిపి ఉంటాయి కదా అటువంటి దాంట్లో మనకి ఇది యూజ్ చేయడం జరుగుతుంది మనం ఏంటంటే ఏ ఏరియాలో ఉంటే మనకు ఆ ఏరియాలో బల్బ్ వెలుగుతుంది ఇక్కడ చూడండి అది ఎలా అనేది ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ మనం స్విచ్ని ఆన్ చేస్తాం ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ స్విచ్ పొజిషన్ అనేది మనకి ఈ పొజిషన్లో ఉంటుంది కదా అంటే ఈ సెంటర్ టెర్మినల్ నుంచి పై టెర్మినల్కి సప్లై వెళ్తుంది ఈ లైట్ వెలుగుతుంది
ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఏం చేస్తాం ఇదను ఆఫ్ చేసిన వెంటనే మళ్ళీ సెంటర్ టెర్మినల్ నుంచి సప్లై పై టెర్మినల్ కి వెళ్లి ఈ లైట్ అనేది వెలగడం జరుగుతుంది అలా అంటే ఈ పద్ధతి ఎందుకు ఉపయోగిస్తారు అంటే పవర్ సేవింగ్ కోసమే దీన్ని ఉపయోగిస్తారు మనకి ఏ ఏరియాలో లైటింగ్ అవసరమైతే ఆ ఏరియాలో లైటింగ్ ఉంటుంది ఆ తర్వాత అక్కడ అవసరం లేని దగ్గర మనకి ఆఫ్ అయిపోతుంది అందువల్ల ఈ గోడౌన్లో అయితే మాత్రం ఈ వైరింగ్ మనకి ఉపయోగపడుతుంది మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే లేకపోతే ఎవరైనా మిమ్మల్ని అడిగేటప్పుడు కానీ మీకు ఈ డయాగ్రామ్ ఉంటే మీరు ఈజీగా మీరు వాళ్ళకి చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది ఓకే ఇక్కడికి వచ్చినాక సేమ్ మళ్ళీ మనం స్విచ్ ఆఫ్ చేస్తే మనకి కింద టెర్మినల్ నుంచి దీనికి వెళ్ళి ఈ లైట్ వెలుగుతుంది సేమ్ అలాగే మనం లాస్ట్కి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ స్విచ్ ఉన్నా సరే లేకపోయినా సరే మనకి ఇక్కడ అవసరం లేదు మనం డైరెక్ట్గా కింద టెర్మినల్ నుంచి డైరెక్ట్గా ఈ బల్బుని మనం ఇచ్చుకోవచ్చు ఒకవేళ ఎడిషనల్గా ఇక్కడ ఎందుకు మనకు పెట్టామని అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ బల్బ్ ఒకవేళ అవసరమైతే ఈ ట్యూబ్ వే నుంచి మనం ఇవ్వడానికి ఉంది లేకుండా మనం డైరెక్ట్గా అయినా మనం ఇలాగ కలుపుకోవచ్చు ఎందుకంటే మనం ఇక్కడ ఆఫ్ చేసినా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆన్ చేయాల్సి ఉంటుంది కనుక మనం ఇక్కడ దీన్ని ఎలా వదిలేసి ఏరియాలో మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఆన్ చేస్తే ఇది ఆగిపోతుంది ఇక్కడ వెలుగుతుంది ఇది కూడా సేమ్ అంతే అలాగే ఆగిపోతుంది మీరు ప్రాక్టికల్గా మనం ఒక వీడియో చేయడానికైతే ట్రై చేద్దాం డయాగ్రామ్ అయితే ఇలాగే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మనం కంపల్సరీగా స్విచ్లు మనం ఉపయోగించి బల్బులు వాల్డర్లు మనం తీసుకొచ్చి చేద్దాం ఓకే మీరు మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ